ప్రతి ఒక్కరం దీన్ని చూసి విస్మయం చెందితే ఏంటి ప్రభుత్వం గవర్నర్ గారిని అడ్డం పెట్టుకొని ఆయన పేరు మీద ఇంత అప్పులు చేస్తున్నటువంటి సందర్భంలో కూడా కనీసం గవర్నర్ గారు స్పందించలేనటువంటి పరిస్థితిని చూశాం చాలా బాధపడ్డాం మేము ఎన్నో సందర్భాల్లో గవర్నర్ గారి దగ్గరికి వెళ్లి అయ్యా ఇలా జరుగుతుంది మీరు స్పందించండి ప్రభుత్వానికి చెప్పండి ప్రభుత్వానికి ముట్టికాయ పెట్టండి అని చెప్పినా సరే ఎక్కడ కూడా పట్టించుకున్న పాపాన్ పోలే రాజ్యాంగ వ్యవస్థలు ఒకటి కాదు ఇప్పుడే న్యాయ వ్యవస్థ చెప్పాను ఆయన పేరు మీద లోన్లు వాడారు దాన్ని చెప్పాం ఈ రోజు ఎలక్షన్ కమిషన్ ఒక స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బంది పెడితే గవర్నర్ ఆ వ్యవస్థని కాపాడాలి హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ గా రాష్ట్రానికి ఒక పెద్దగా ఎలక్షన్ కమిషన్ మీద దాడి చేసి ఎలక్షన్ కమిషన్ ని అడ్డగోలుగా రాత్రికి రాత్రి తొలగించి నిబంధనలకు విరుద్దంగా రాజ్యాంగానికి విరుద్దంగా కనీసం ఒక్క మాట కూడా చెప్పనటువంటి గవర్నర్ ప్రసంగం విని ఏంటి లాభం అని చెప్పి ఈరోజు ఈ నిర్ణయం తీసుకున్నాం ఈరోజు ఏపీపీఎస్ చైర్మన్ అది రాజ్యాంగ పదవే కదా మీ అందరికీ తెలుసు మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు ఒకసారి గుర్తు చేస్తున్నాను ఏపీపీఎస్ చైర్మన్ పైన దాడి జరిగితే అయ్యా నాకు దాడి జరిగిందని మొత్తుకుంటే దాన్ని కూడా గవర్నర్ గారు పట్టించుకోవాలి ఇవన్నీ ఎందుకు రాష్ట్ర శాసన మండలిలో మనందరి సాక్షిగా ఒక ముస్లిం వ్యక్తి చైర్మన్ గా ఉన్నటువంటి సంగతి మీకు తెలుసు ఆయనకి బండ బోతులు తిట్టి ఆయన మీద దాడి జరిగితే అయ్యా నాకు దాడి జరిగిందని చెప్తే కనీసం ఒక్కసారైనా సరే స్పందించినటువంటి గవర్నర్ గారి ప్రసంగం విని ఏంటి లాభం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఒకటి కాదు రెండు కాదు బిల్లులు కూడా నేను అడుగుతున్నాను రాష్ట్ర శాసనసభ మూడు రాజధానులు బిల్లు పెట్టింది ఈరోజు కొంతమంది మాట్లాడుతున్నారే శాసనసభ అధికారాలని ఎవరికి లేవని ఏ మేం చేసింది చట్టం కాదా మూడు రాజధానుల బిల్లు సిఆర్డీఏ చట్టం అచ్చెన్నాయుడు గారు నా ఇంట్లో చేసుకున్నావా మా తెలుగుదేశం ఆఫీసులో చేసుకున్నావా చంద్రబాబు నాయుడు ఇంట్లో చేసుకున్నావా ఏదైతే నువ్వు గౌరవిస్తానన్నటువంటి శాసనసభలోనే అందరి సమక్షంలో అన్ని పార్టీల సహకారంతో 5 కోట్ల మంది కావలసినటువంటి సిఆర్డీఏ చట్టం మూడు రాజధానుల బిల్లు తీసుకొస్తే రాత్రికి రాత్రి ఎవరికి చెప్పకుండా సిఆర్డీఏ చట్టాన్ని తొలగించినప్పుడు మూడు రాజధానుల బిల్లు క్యాన్సిల్ చేసినప్పుడు కనీసం నువ్వు స్పందించాలి కదా గవర్నర్గా శాసనసభ చట్టం చేసింది అందరూ ఒప్పుకున్నారు ఇటువంటి చట్టాన్ని రాత్రికి రాత్రి ఎలా నువ్వు క్యాన్సిల్ చేస్తావని కనీసం స్పందించకుండా కొంచెం చేయకుండా సంతకం పెట్టి ఆ చట్టాన్ని అమలు చేశావే మళ్లీ వెంటనే మేము చెప్పిన చట్టాన్ని క్యాన్సిల్ చేసి మూడు రాజధానుల బిల్లు తెచ్చావు విరుద్ధంగా దానిలో మీరు కూడా తప్పు చేశారు నేను చెప్పడం కాదు గవర్నర్ గారు కూడా మూడు రాజధానుల బిల్లులో తప్పు చేశారు ఎందుకు ఈ మాట అంటున్నానంటే అచ్చెన్నాయుడు చెప్పడం కాదు సాక్షాత్తు న్యాయస్థానమే ఆ బిల్లు చట్ట వ్యతిరేకం రాజ్యాంగ విరుద్ధం ఇటువంటి బిల్లులు చేయడానికి అవకాశం లేదు శాసనసభకని సాక్షాత్తు న్యాయస్థానమే చెప్పినప్పుడు దానికి నువ్వు సాక్షి సంతకం పెట్టడం ఎంతవరకు సబబు ఇలాగా రాజ్యాంగ ఉల్లంఘనలన్నీ కూడా జరిగాయి మేమేదో ఒకేసారి ఆయన యొక్క ప్రసంగానికి బాయ్కట్ చేయలేదు మా ప్రయత్నాలు చేశాం ఏ ప్రయత్నం వదులుకోలేదు కాళ్ళు అరిగిపోయేటట్టుగా ఇంటర్వ్యూ ఇవ్వకపోయినా ఆఫీసు గోడలకు కాగితాలు అండి ఇచ్చాం మీ సెక్రటరీలకు ఇచ్చాం మీరిచ్చినప్పుడు మీ దగ్గర ఎక్స్ప్లెయిన్ చేశాం ఒక్కరోజు ఒక్క విషయం మీద ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం ఒక ఇష్యూ మీద ఒక రిప్రజెంటేషన్ ఇస్తే ఈ ప్రభుత్వం ఈ రకంగా రాజ్యాంగం ఉల్లంఘన చేసింది ఈ వ్యవస్థలను నాశనం చేస్తుంది ఆంధ్రప్రదేశ్ ని ఈ రకంగా ఇబ్బంది పెడుతుందని ఒక్కసారైనా మీరు పిలిచి మాట్లాడితే మీ మీద గౌరవం మాకు పెరిగేది కాబట్టి ఈ రకంగా ప్రభుత్వం కావాలని రాజ్యాంగ ఉల్లంఘనలు చేసినా సరే కనీసం స్పందించలేనటువంటి గవర్నర్ గారి ప్రసంగం వినడం కంటే దాన్ని బాయ్కట్ చేసి బయటకు రావడమనే మేము నిర్ణయించుకొని ఈరోజు బయటకు వచ్చాం దాని మీద ఈరోజు బీఏసీ మీటింగ్ లో ముఖ్యమంత్రి గారు అంటున్నారు ఒక గవర్నర్ గారికి చేశారని
ఇదేదో తెలుగుదేశం పార్టీ చేయలేదు, మేము మా దగ్గర నిరసన చేశాం. అయ్యా ప్రసంగం అన్ని తప్పులు తడకలు, అన్ని అవాస్తవాలు. ఇటువంటి ప్రసంగం వింటే ఆ తప్పులు మేము కూడా ఎండా చేసిన వాళ్ళు అవుతాం. అందుకే దాన్ని వ్యతిరేకించి బయటికి వచ్చామని చెప్తాం. కాబట్టి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మీ గురించి మేము శాసనసభకు రాకూడదు అనుకున్నాం. అన్ని అవమానాలు చేశారు, వ్యక్తిగతంగా మా మీద అవమానాలు చేశారు, మా నాయకుడి మీద అవమానం చేశారు. మాకు చేసినా సరే మేము భరించాం, మాకు వ్యక్తిగతంగా దూషించినా భరించాం. ఫ్యామిలీని కూడా శాసనసభలో అవమానిస్తే మేము వెళ్ళకూడదు అనుకున్నాం. కానీ తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా నిరంతరం ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నాం. ఈ 3 సంవత్సరాల్లో స్వతంత్ర భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, ఎంతో మంది ముఖ్యమంత్రులు ఉన్నారు. ఇన్ని సమస్యలు ఎప్పుడైనా మీరు చూశారా? ఏ ఒక్కరిని కల్పించినా, ఏ ఒక్కరితో మాట్లాడినా వాడి యొక్క బాధ ఆవేదన చెప్తున్నా. అన్ని రంగాలు, వ్యవసాయం గాని, పరిశ్రమలు గాని, సామాన్యులు బతకడం గాని, నిత్యావసర వస్తువుల ధరలు గాని చూసుకుంటే అనేక సమస్యలు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజల పక్షాన పోరాటం చేయాలని బాధ ఆవేదన దిగమింగుకొని రాష్ట్ర ప్రజల గురించి శాసనసభ చెప్పండి అయ్యా, అది కూడా అడిగాను. మాకు సమయం ఇవ్వండి అండి, మాకు కొద్దిగా సమయం ఇస్తే. ముఖ్యమంత్రి గారు అన్నారు మీరు అబద్దాలు మాట్లాడుతున్నారు, మీరు తప్పులు మాట్లాడుతున్నారని. మేము చెప్పిందే మాట్లాడండి అండి. ఎక్కడైనా ప్రజాస్వామ్యం ఉందా? దానికి మంత్రులు ఒత్తాస పలుకుతున్నారు. మీరు బయట తప్పులు మాట్లాడుతున్నారు, మీరు బయట అవాస్తవాలు మాట్లాడుతున్నారు. మేము ప్రతిపక్ష పార్టీ, మీరు అధికారంలో ఉన్నారు. మేము చెప్తాం ప్రజల పక్షాన ఈ సమస్య ఉంది, ఈ నష్టం జరిగింది, ఈ విషయం చెప్తాం. అధికార పక్షంగా మీరు సమాధానం చెప్పండి. అచ్చెన్నాయుడు, కేశవో, లోకేష్ బాబు గారు, XYZ ఇది చెప్పారు, ఇది తప్పు, మేము దీన్ని కరెక్ట్ చేస్తున్నాం, మీరు చెప్పండి. అంతిమంగా ప్రజలు నిర్ణయిస్తారు. అచ్చెన్నాయుడు చెప్పింది కరెక్టా, తెలుగుదేశం పార్టీ చెప్పింది కరెక్టా, ప్రభుత్వం చెప్పింది కరెక్టో వాళ్ళు నిర్ణయిస్తారు. ఆ రకంగా చర్చలు జరగాలి తప్ప మీరు ఏమీ మాట్లాడకూడదు. మీరు చెప్పిందే మాట్లాడాలి. అది మాట్లాడితే మరి స్పీకర్ గారితో చెప్పి ఇమీడియట్ గా మీకు మైక్ కట్ చేసి అసెంబ్లీకిలో రావమంటే ఎందుకు? మేము మా గురించి కాదే, రాష్ట్రం గురించి, రాష్ట్ర ప్రజల గురించి, రాష్ట్ర ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి మేము శాసనసభకి ప్రశ్నిస్తుంటే దానికి సహకరించమని చెప్తాం. ఈరోజు మీకు కూడా ఈరోజు ఇబ్బందులు ఉన్నాయి, మీడియాకు కూడా. 2-4-2-3-0-4 జీవో తెచ్చారు, మీరు మాట్లాడలేకపోతున్నారు. కొన్ని టీవీలకే అసెంబ్లీలో అవకాశం ఉంది. ఆ టీవీ మేము ఎక్కడ బాధపడుతున్నామంటే మాకు ప్రశ్నేస్తున్నారు మా నియోజకవర్గ ప్రజలు, అయ్యా అసెంబ్లీ జరుగుతుంటే నువ్వు కనిపించడం లేదని. అంటే మా ముఖాలు కూడా చూపించడానికి మీకు ఎందుకు అబ్బాయి? మేము చెప్తాం, అడుగుతాం, దానికి సమాధానం చెప్పండి అంటే అది లేదు. మీరు అవాస్తవాలు మాట్లాడితే మైకులు కట్ చేస్తామంటున్నా. ఇది మంచి విధానం కాదని చెప్పాం. ఏదో వ్యవస్థ మీద మేము ధిక్కరించడం కాదు, కనీసం ఈ రకంగా నిరసన తెలియచేస్తే మేము ఎందుకు చేశామో ప్రజలకు తెలుస్తుంది. కనీసం గవర్నర్ గారు ఒక ఆలోచనలో పడతారని, ఇన్ని జరిగినా కనీసం స్పందించలేదు, అందుకే ఆక్రోశంతో ఆవేదంతో ఒక ప్రతిపక్ష పార్టీ ఈ రకంగా చేసిందని భావిస్తారని ఈరోజు బాయ్కట్ చేశామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఒకసారి ప్రజలు గమనించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అన్నీ ఇచ్చాం, ఇవన్నీ మాకు కావాలని అడిగాం. ఏవైతే మేము 30 అంశాలు ఇచ్చామో ప్రతి అంశం మీద ఉల్లసంగా డిస్కస్ చేద్దామని చెప్తాం, అవకాశం ఇవ్వండి అని చెప్తాం, సమయం పెంచండి అన్నాం. మీరు 10 మందే ఉన్నారు కదా, 15 మందే ఉన్నారు కదా అన్నారు. అంటే నేను చెప్పాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఒక వినూత్న సభ, ఎందుకంటే ఇక్కడ వేరే పార్టీలు లేవు. ప్రధాన ప్రతిపక్షం మాగా మేమున్నాం, అధికార పక్షంగా మీకున్నారు. మీరు ఒకవేళ మంచి చేశారనుకుంటే మేము చెప్పిన దానికి సమాధానం చెప్పి మీరు ప్రజలు మెప్పు పొందండి అని చెప్పారు. మీరు 10 మందే ఉన్నారు కదా, 10 నిమిషాలు ఇస్తాం, 5 నిమిషాలు ఇస్తాం అని చెప్పారు. వాళ్ళు చెప్పింది వాళ్ళు చెప్తారు, నా వాదన నేను ప్రజాస్వామ్యంలో వాదన వినిపించాలి, వినిపించి వచ్చాను. సీరియస్ ఏం కాదు, సీరియస్ ఇదే గవర్నర్ గారికి ఎందుకు ఇలా చేశారని నాకు అడిగారు. గవర్నర్ గారు పెద్ద ఆయన, గవర్నర్ గారు ఒక పార్టీ కాదు, ఒక రాజ్యాంగ నిర్మాత కాదు, రాజ్యాంగ వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తి. నేనే చెప్తున్నాను కదా,
రాజ్యాంగ వ్యవస్థలో రాష్ట్రానికి పెద్ద దిక్కుగొన్నటువంటి గవర్నర్ గారి 3 సంవత్సరాలుగా ఇన్ని రాజ్యాంగ ఉల్లంఘనలు జరిగితే రాజ్యాంగాన్ని ఈ రకంగా అపహాస్యం చేస్తే రాజ్యాంగ సమస్తల్ని నిర్వీర్యం చేస్తే హెడ్గా అడగనప్పుడు ఎందుకు ఆ ప్రసంగం వినాలని మేమందరం డిసైడ్ చేసి బాయ్కట్ చేసిన చెప్పాం మాకు హక్కు ఉంది ప్రతిపక్ష పార్టీకి మా హక్కు ఉంది మేము గవర్నర్ గారి మీదకి వెళ్ళి పడేలేదే లేకపోతే పోడియం ఎక్కలేదే మా నిరసన తెలియజేశాం అది కూడా ప్రజాస్వామ్య బద్ధంగా తెలియజేశాం చంద్రబాబు నాయుడు వయసు ఎంత చంద్రబాబు నాయుడు వయసు ఎంత 72 సంవత్సరాల్లో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి 40 సంవత్సరాలు రాజకీయ జీవితం ఉన్నటువంటి ఒక వ్యక్తి మీద నిండు శాసనసభలో ఎంత అవహేళన ఆయనైతే భరించారు మేము భరించలేకపోయాం ఆయన్ని తిట్టారు చాలా అవహేళన చేశారు చివరికి శ్రీమతిని కూడా తిడితే దాన్ని భరించలేక శాసనసభ నుంచి బయటకు వస్తే అప్పుడు నీకు ఏజ్ గుర్తులేదా మీరందరూ సాక్షులుగా దాని మీద కూడా నాకు వాదించారు చంద్రబాబు నాయుడు గారు డ్రామా ఆడారని అనన మాటలు బయటకు వచ్చి చెప్పారని రికార్డులన్నీ పరిశీలించాం భూతత్వంతో ఎతికాం చంద్రబాబు నాయుడు గారి మీద ఏ ఒక్క సభ్యుడు ఏమి అనలేదు మాకు కనిపించలేదని స్పీకర్ గారు చెప్పారు ముఖ్యమంత్రి చెప్పారు మంత్రులు చెప్పారు మైక్లో మాట్లాడితే రికార్డు చేస్తారు మేము పక్కనే ఉన్నాం కదా మా దగ్గరకు వచ్చి మాట్లాడారు కదా మాట్లాడినటువంటి వీడియోస్ రిలీజ్ చేశాం కదా మళ్ళీ ఒకసారి సాయంత్రం ఆ వీడియోస్ అన్ని నాకు ఈరోజు ఎవరైతే క్వశ్చన్ చేశారో వాళ్ళందరికీ శాసనసభలో మా నాయకుడి మీద మా నాయకుడు సతీమణి మీద అనేటువంటి వీడియోస్ మరొకసారి స్పీకర్ గారికి వాళ్ళందరికీ పంపిస్తాం తప్పు మాట్లాడవలసిన అవసరం లేదు అబద్దం మాట్లాడవలసిన అవసరం లేదు వాస్తవాలు చెప్తాం ఒకవేళ మేము అవాస్తవం మాట్లాడితే నువ్వు వాస్తవం చెప్పు ప్రజలు అంతిమంగా నిర్ణయిస్తారు తప్ప ఈ రకంగా చేయడం మంచి విధానం కాదని చెప్పాం చెప్పి బయటకు వచ్చాం రేపు శాసనసభ ఏ రకంగా జరుగుతుందో మా పాత్ర మేము పోషిస్తాం ఇంకా బొత్స గారి గురించి మాట్లాడితే ఇంకా ఈ సమయం వేస్ట్ భోజనం కూడా వెళ్ళాలి ఇంకా ఎందుకంటే ఒక ఏదైనా ఒక ఫ్రూట్ఫుల్ డిస్కషన్ ఉంటే ఏదైనా ఒక మాట అది అవకాశం ఉండి డెమోక్రసీలో మాట్లాడచ్చు అనుకుంటే ఇంకా నిన్ననే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం అంటే ఆంధ్రప్రదేశ్ కోర్టులో అంత పెద్ద న్యాయస్థానం ఇంకొకటి లేదు ఆ న్యాయస్థానం చెప్తే వాళ్ళ వాళ్ళు చేయడానికి మేము ఇంకొక చట్టం చేస్తామంటే వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి వెళ్ళిపోమానండి ఇంక 2 సంవత్సరాలు ఉంది కదా వెళ్ళమానండి మేము అదే కదా చెప్పాం మేమేంటంటే మా రాష్ట్రంలో మేము పరిపాలన చేసుకోవాలి ఎన్ని రోజులు హైదరాబాద్ నుంచి రావాలి ఇక్కడ నుంచే ఇక్కడ పరిపాలన చేయాలని అష్ట కష్టాలు పడి ఎన్నో ఇబ్బందులు పడి మేము రాజధాని పట్టుకుని ఇక్కడ నుంచి పరిపాలన చేశాం మళ్ళీ హైదరాబాద్ రాజధాని వెళ్ళు నీకు ఎవడొద్దా నన్ను మొత్తం రాసి ఇచ్చేవా కదా అక్కడ నీవన్నీ ఎరక్కొట్టేశారు కదా చెట్టుకేసారు కాదని ఎవరన్నారు కాబట్టి ఒక మాట మాట్లాడితే అందులో మంత్రివర్గంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి మాట్లాడితే దానికి వాల్యూ ఉండాలి ప్రజలు హర్షించాలి ఈ రోజు నేనేదో గొప్ప చెప్పడం కాదు మీరు ఒకసారి ప్రజలకు అడగండి బొత్స సత్యనారాయణ గారి ప్రెస్ మీట్లు చూసి ఇంకా ఈయనేంటి కోర్టు ఈ రకంగా మాట్లాడితే ఇంక ఈ రకంగా మాట్లాడుతున్నారు అసలు ఏంటి ఈయన సంగతని అందరూ ప్రశ్నిస్తున్నారు ఇప్పటికైనా ఆయనకి కొంతమంది ఇక్కడ ఎవరైనా ఆయన అభిమానులు ఉంటే చెప్పండి అయ్యా నీ గురించి ఇలాగ అనుకుంటున్నారు ఇది మాట్లాడితే కొద్దిగా పలచన అవుతున్నామని చెప్పండి మా పితామహులు అందరికీ నమస్కారం దేశంలో రాజ్యాంగాన్ని కాపాడే వ్యక్తి రాష్ట్రపతి గారు రాష్ట్రపతి గారు నియమించిన ప్రతినిధి ఈ రాష్ట్రానికి గవర్నర్ గారు గవర్నర్ గారు విధి నిర్వహణలో వైఫల్యం చెందారు కనుక ఇవాళ గోబ్యాక్ అని మేము నిరసన చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకంటే ఈ రాష్ట్రం అప్పులమయమైపోతుంది దివాళా తీసే పరిస్థితికి వచ్చింది రాజ్యాంగం కల్పించిన అన్ని హక్కులు హరించబడుతున్నాయి ఆఖరికి మీ మీడియా హక్కులు హరించబడతా ఉన్నాయి ప్రజాస్వామ్యవాదుల యొక్క హక్కులు హరించబడతా ఉన్నాయి పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తా ఉన్నారు మొత్తం రాష్ట్రం దివాళా తీసే పరిస్థితికి వచ్చింది కనుక ఆయనకు ఎన్నోసార్లు విజ్ఞప్తులు చేశాం విజ్ఞప్తులు చేసిన ఆయన పట్టించుకోవాలి ఏదైనా ఉన్నప్పుడు ఒకవేళ రాష్ట్రంలో జోక్యం చేసుకోమని మేము చెప్పాం కానీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వాళ్ళు రాజ్యాంగ వ్యతిరేకంగా కార్యక్రమాలు తీసుకున్నప్పుడు నిరోధించవలసిన వాళ్ళు ప్రశ్నించవలసిన గవర్నర్ గారు ఏ ఒక్క విషయంలో మాట్లాడలేరు
మరి ఆయన ఎలా గవర్నర్ అవుతారు? ఎందుకు అలాంటప్పుడు జీతబత్యాలు? మీ అందరూ మనందరూ కట్టే పన్నులను జీతబత్యాలు ఎందుకు ఇస్తున్నావు? చట్టాన్ని కాపాడటం కోసం, రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడటం కోసం, ప్రజాస్వామ్యవాదుల హక్కులు కాపాడటం కోసం మరి ఆ గవర్నర్ వ్యవస్థ ఉండాలా? అలా లేరు. ఇవాళ చూశారు ఎలక్షన్ కమిషన్ ఇష్టారాజ్యంగా చేస్తారు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇష్టం వచ్చినట్టుగా అడ్డగోలుగా మార్చేస్తారు, అవినీతి పనుల అధికారులు అన్నట్టు ఇక్కడ పోస్ట్ చేస్తారు, ఎస్ బాస్ అంటూ సంతకాలు పెట్టడానిక దాంట్లో మంచి చెడు చూడాల్సిన అవసరం లేదా? సిఆర్డీఏ చట్టం ఉంది, సిఆర్డీఏ చట్టం చక్కగా అమలు అవ్వాల్సిన దాన్ని అమలు చేయించవలసిన బాధ్యత రాజ్యాంగ అధినేతగా మీ మీద ఉంది, గవర్నర్ గారి మీద. దాని ఫెయిల్యూర్, గుడ్డిగా సంతకాలు పెట్టేస్తా ఉన్నాడు. ఫలితంగా 3 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ చేస్తున్న అరాచకాలకు అడ్డు లేకుండా పోతుంది. దాన్ని నిరోధించవలసిన వాళ్ళు తప్పుడు కేసులు పెడుతున్నారయ్యా, మానభంగాలు జరుగుతున్నాయా, దాని మీద చర్యలు తీసుకునే ఆదేశాలు ఏమంటే ఇవ్వని దౌర్భాగ్య స్థితి ఉంది ఈ రాష్ట్రంలో. శాంతి భద్రతలు లోపించిపోయినాయి, హత్యలు పెరుగుతున్నాయి, మానభంగాలు పెరుగుతున్నాయి, రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. వీటన్నిటి మీద స్పందించి ప్రభుత్వాన్ని నిలదీసి అయ్యా సరిగా నడుపుకోనని చెప్పవలసిన బాధ్యత మరి గవర్నర్ గారు విధి నిర్వహణలో వైఫల్యం చెందారు. మా వారికి మేము ప్రజాస్వామ్యబద్దంగా హక్కులు అడుగుతాను. 20 మంది ఉన్నా, 10 మంది ఉన్నా, గతంలో ఇద్దరున్నా ఒకళ్ళు ఉన్నా, బీజేపీ కమ్యూనిస్టులు ఎవరున్నా వాళ్ళకి అవకాశాలు సమానంగా ఇచ్చేవాళ్ళు అసెంబ్లీలో. ఈ ప్రభుత్వం వచ్చాక అసెంబ్లీ స్పీకర్ గారు, ముఖ్యమంత్రి గారు ఇవాళ చూశారు మేము నిరసన చెబుతుంటే మమ్మల్ని ఎత్తిపడేయడానికి. ఎవరిచ్చారండి అధికారం? మార్షల్లో ఎలా ఇస్తారండి? ఎవరు చెప్పారు మార్షల్ని తీసుకెళ్లమని? అంటే ముఖ్యమంత్రి గారు ఇష్టారాజ్యమా? ఆయన నియంత డిక్టేటర్ పోగడబోతా ఉన్నాడు. ఇది సరైనది కాదు, దాన్ని కంట్రోల్ చేయవలసిన బాధ్యత గవర్నర్ గారు. అది ఫెయిల్యూర్ అవుతున్నారు. అందువల్ల ఇవాళ అనేక రంగాల్లో ఈ ప్రభుత్వం వైఫల్యం చెందుతుంది. మీ మీద అప్పులు చేస్తా ఉన్నారు, ప్రభుత్వ ఆస్తులు అమ్ముతా ఉన్నారు, న్యాయ వ్యవస్థ ఇస్తున్న న్యాయ తీర్పును కూడా ఖాతరు చేయకుండా ఏకపక్షంగా వెళ్లిపోతా ఉంటే, న్యాయ వ్యవస్థ మీద దాడి జరుగుతూ ఉంటే, ప్రతిపక్ష నాయకుల మీద దాడి జరుగుతూ ఉంటే గవర్నర్ గారు కనీసం పట్టించుకొని పాపాన పోతున్నారు. కనుకనే మేము ఈ రోజున ఇంత కఠినమైన నిర్ణయం తీసుకుని ఆయనకు నిరసన చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. మేమే తప్పు చేయలేం. ముఖ్యమంత్రి గారు ఆయన ఇచ్చిన వచ్చినా నడవాలి. పాపం స్పీకర్ గారు, ఆయన చూసేటప్పటికి ఈయన తడుపుకుంటా ఉన్నాడు. మేమేం చేయాలి? ఆయన ఏం చెబితే అదే చేయాలనుకుంటాడు. ఆయనేమో ఇది నా పులివెందుల సామ్రాజ్యం లాగా రాష్ట్రాలు అనుకుంటున్నాడు. 5 కోట్ల ప్రజానీకానికి సంబంధించిన సమస్యల్ని అదే నా సొంత ఎస్టేటు, విడుపులపాయ ఎస్టేట్ లాగా ఆయన ఫీల్ అవుతా ఉన్నాడు. ఇది కాదు నాయన, ప్రజాస్వామ్యంలో హక్కులు ఉంటాయి, బాధ్యతలు ఉంటాయి అని చెప్పాల్సిన బాధ్యత. ప్రతిపక్షంగా మేము అనేక సమస్యలను ఎదుర్కొని చెప్పాల్సిన అవసరం ఉంది. ఎలిత్ సార్తో మా మాట ఇవ్వకుండా, మాట్లాడనివ్వకుండా, మైకులు ఇవ్వకుండా ఎన్నాళ్ళని మీడియాను శాసిస్తా ఉన్నారు? ఎక్కడన్నా మా మొఖాలు చూపిస్తారు? అసెంబ్లీలో కానీ బయట కానీ చూపించడానికి అవకాశం లేదు. మేము ఒకటే చెబుతున్నాం, మీరు అవకాశం ఇస్తే మీ తప్పులు చెబుతాం, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేస్తాం. అవకాశం ఇవ్వతే ప్రజాక్షేత్రంలో తెలుసుకుంటాం. ప్రజాక్షేత్రంలో మీరు మా గొంతులు ఆపలేరు. కోవిడ్ పేరు చెప్పి తప్పుడు కేసులు పెట్టి బనాయించి మీరు ఇన్నాళ్ళు 2 ఏళ్లుగా కాలక్షేపం చేశారు, ఇక ఆపలేరు. మీరు పతనం ప్రారంభమైంది ప్రభుత్వానికి. అందుకనే ఈ గవర్నర్ గారి ప్రసంగంలో పసలింది. అసలు ఏముందండి దాంట్లో? అన్ని అవాస్తవాలు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను కూడా పక్కదారి పట్టించారు, కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ పక్కదారి పట్టించారు. మరి గవర్నర్ గారు చూసుకోవాలి కదా, కేంద్ర ప్రతినిధిగా ఇక్కడ ఉన్నప్పుడు చూసుకోవాలి కదా ఎందుకని ఈ స్కీములన్నీ ఫెయిల్యూర్ అవుతున్నాయి. అలాగే కేంద్రంతో అనుసంధానం చేసుకోవాలి. పోలవరం ప్రాజెక్టు విషయంలో కానీ, అమరావతి విషయంలో కానీ, స్టీల్ ప్లాంట్ విషయంలో కానీ, రైల్వే జోన్ విషయంలో కానీ కేంద్ర రాష్ట్రపతి ప్రతినిధిగా ఈ రాష్ట్ర సమస్యలు కూడా కేంద్రంలో చెప్పి సాధించవలసిన గవర్నర్ గారు ఏదో ఉత్స విగ్రహంలాగా ఉండటం సరైంది కాదనే మా భావన. అందుకని ఇవాళ గోబ్యాక్ అని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. మేము ప్రజాక్షేత్రంలో పోరాడతాం, అవకాశం ఇస్తే తప్పు ఒప్పులు వెలుగెత్తి చాటుతాం. ఎన్నో సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలో. ఇవాళ అనేక వర్గాల ప్రజలు గోల పెట్టేస్తా ఉన్నారు, మా అందరి దగ్గరకు వచ్చి మొత్తుకుంటున్నారు మా సమస్యలు పెడుతుంది. ఉద్యోగుల దగ్గర నుంచి, నిరుద్యోగుల దగ్గర నుంచి, రైతుల దగ్గర నుంచి, వృత్తిదారుల దగ్గర నుంచి, భవన నిర్మాణ కార్మికుల దగ్గర నుంచి ఎన్నెన్నో సమస్యలు ఉన్నాయి. చేనేత కార్మికుల దగ్గర నుంచి మాట్లాడటానికి అవకాశం లేకపోతే మా నోరు నొక్కినంత మాత్రాన వాళ్ళు మా ఒక్కొక్క గొంతుకి 100,000 మంది అక్కడ బయట మాట్లాడతారు. మర్చిపోబాకండి, మా ఒక్క గొంతు అనిస్తే 100,000 మంది గొంతులు ఏకమై అక్కడ పోరాడతాయని మాత్రం తెలియజేస్తూ మరొకసారి గవర్నర్ గారు ఇకనైనా మీ విధానం మార్చుకోండి, మీరు రాజ్యాంగ రక్షకుడిగా ఉండండి, ఉంటే మేము సంతోషిస్తాం, అంతేగాని ఏదో రిటైర్మెంట్ పోస్ట్ లాగా ఉండటం సరైంది కాదని మేము తెలియజేస్తా ఉన్నాం. నాయకులు క్లియర్ గా చెప్పారు. లేదు, మా నాయకులు క్లియర్ గా చెప్పారు. థ్యాంక్ యూ.